రోజు మనము మిరపలో ప్రస్తుతం చాలామంది రైతులు ఫేస్ చేస్తున్నటువంటి అతి తీవ్రమైన సమస్య వేరుకల గురించి తెలుసుకుందాం మనము మిరప పంట గురించి ఒక ఎపిసోడ్ పూర్తిగా చేస్తున్నాము దాంట్లో తెగుళ్ళ యాజమాన్యం ఎలా పాటించాలి ఇవన్నీ అన్ని రకాల తెగుళ్ళ గురించి అది కూడా ఒకసారి చూడండి కానీ చాలామంది రైతులు మళ్ళీ ఎక్కువ ఫోన్ కాల్స్ కానీ లేకపోతే కామెంట్స్ రూపంలో కానీ ఇప్పుడు ఈ సమస్య ఎక్కువగా ఉంది కొంచెం మాకు వివరంగా మళ్ళీ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి మిరప పైరులో మనము వేరు తెగులు ఎందుకు వస్తుంది దాన్ని ఎలా నివారించుకోవాలి దీని గురించి మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ముఖ్యంగా మిరపలో మనము గమనించినట్లయితే సాలలో అక్కడక్కడ ఒక మూడు రోజుల క్రితం చూసి మంచిగా ఉన్న చెట్టు ఒక్కసారిగా మొత్తం చెట్టు మొత్తం ఒకేసారి చనిపోతుంది అంటే పూర్తిగా ఆకులు రాళ్ళు ఇలా కాకుండా చెట్టుకు మొత్తం ఆకులు అలాగే ఉంటాయి ఒక్కసారిగా వడబడిపోయి మొత్తం చనిపోతుంటుంది అది రాను రాను వాటి సంఖ్య పెరుగుతూ పోతుంటుంది కొన్ని కొన్నిసార్లు అక్కడక్కడ బిల్లలు బిల్లలుగా ఏర్పడిపోతూ అవి చనిపోతూ ఉంటాయి అన్నమాట అటువంటి మొక్కల వేరుని మనము పూర్తిగా పైకి తీసి దాన్ని నిలువుగా చీలిస్తే కట్ చేసి చూసినప్పుడు లోపల రంగు చారలు కానీ నల్లని చారలు కానీ కనిపిస్తాయి మనకు సో ఆ తెగులు లక్షణం అలా ఉంటుందన్నమాట ఈ తెగుల్నే మనము విల్ట్ అంటాము విల్ట్ అని చెప్పుకుంటాము దీనికి ముఖ్య కారణము భూమిలో ఉన్నటువంటి పితియం ఫుజారియం రైజప్టోనియా సోలాని అనే శిలీంధ్రాల వల్ల ఈ వేరు కుళ్ళు తెగులు వస్తుంది బూడిద తెగులు కానీ వేరుకులు తెగులు కానీ అంటే భూమిలో వచ్చే బూడిద తెగులు ఆకులకు వచ్చేది కాదు సో ఇవి ఈ శరీంధ్రాల కారణం వల్ల ఈ తెగులు వ్యాపిస్తుంది మనకు మీకు ఇదివరకు నేను చెప్పాను మనము తెగులుని మొక్కలో చంపడానికి ప్రయత్నం చేయకూడదు తెగుల్ని మనము భూమిలోనే చంపాలి వాటి బీజాలను ముందుగానే నాశనం చేసేయాలి అని చెప్పాను అంతేకాకుండా భూమిలో ఉన్నటువంటి మొక్కకు మేలు చేసే సూక్ష్మజీవులు మొక్కకు హాని చేసే సూక్ష్మజీవుల సంఖ్య ఎలా ఉంది అని కూడా మీకు చెప్పాను ప్రస్తుతం అది దాన్ని సైన్యంతో పోల్చాను ఆ సైన్యంతో ఎలా పోల్చానంటే శత్రు సైన్యం సంఖ్య ఎక్కువగాను మరియు బలంగాను ఉంది మనల్ని రక్షించే సైన్యం సంఖ్య తక్కువగాను మరియు వారి పరిస్థితి బలహీనంగానూ ఉంది అని ఉదాహరణ కూడా మీకు చెప్పాను అంటే ఏంటంటే మొక్కలకు హాని కలిగించే సూక్ష్మజీవులు శిరీంధ్రాలు కావచ్చు బ్యాక్టీరియాలు కావచ్చు వైరస్లు కావచ్చు ఇవన్నీ భూమిలో విపరీతంగా వృద్ధి చెందున్నాయి వాటి శాతం తొంభై శాతం ఉంటే వాటిని నిలువరించి మొక్కను రక్షించే సూక్ష్మజీవుల శాతము పది పది కంటే తక్కువ ఉంది పది శాతం కంటే తక్కువ మరి మనకు మొక్కలకు మేలు చేసే ఈ సూక్ష్మజీవుల సంఖ్య ఇంత అత్యల్పంగా ఉన్నప్పుడు ఆ హాని కలిగించే సూక్ష్మజీవులు నీవి ఎలా ఎదుర్కొంటాయి వాటిని ఎలా చంపుతాయి మన మొక్కల్ని ఎలా రక్షిస్తాయి ఇది పూర్తిగా మారాలని చెప్పాను నేను దానికి కారణం వాటి సంఖ్య పెరిగిపోయి హాని కలిగించే వాటి సంఖ్య పెరిగిపోయి మేలు చేసే రక్షణగా నిలబడే వాటి సంఖ్య తగ్గిపోవడానికి కారణం ఒకటే అది ఏకైక కారణం శాతం కర్బన శాతం భూమిలో దారుణంగా పడిపోవడం వల్ల ఈ మేలు చేసే సూక్ష్మజీవులకు ఆహారం లభించక మరియు భూమి నేల గడసబారిపోవడం వల్ల ఆక్సిజన్ లభించక వీటి సంఖ్య రోజు రోజుకి దిగజారిపోయింది మొక్కలకు హాని కలిగించే వాటికి ఆహారం ఏంటి మొక్కలే సో మనం ప్రతి సంవత్సరం పైరు వేస్తూ ఉంటాం కాబట్టి ఆ పైరునే ఆహారంగా తీసుకొని వాటి సంఖ్య వృద్ధి పెంచుకుంటూ పోతున్నాయి ఇది ఈ ఇన్బ్యాలెన్సింగ్కి అంటే వాటి సంఖ్య పెరుగుతూ మనకు మేలు చేసే వాటి సంఖ్య తగ్గిపోతూ ఉండడానికి కారణం మనమే మన స్వయం ప్రప్రాదమే కాబట్టి ఇప్పటికైనా ప్రతి రైతు మేలుకొని భూమిలో కర్బన శాతాన్ని కనీసం రెండు శాతం ఉండేటట్లు తీసుకురావాలి అది ఒక్క సంవత్సరంలో అవ్వదు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పట్టి తీరుతుంది ఎందుకంటే మీరు దాదాపుగా ఇదివరకు మన నేలల్లో రెండు నుంచి నాలుగు శాతం ఉండేది కర్బనం దాన్ని ఒక ముప్పై సంవత్సరాల్లో సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండుకు తీసుకొచ్చేసాం అది మనం ఒక్క సంవత్సరంలో ఫీల్ చేయాలంటే సాధ్యపడదు చాలా ఖర్చుతో కూడుకున్నది చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది ఒక్కసారిగా మనము గర్బన్ ఆధారిత ఎరువులను అంత వేయలేము కూడా మనం కాబట్టి ప్రతి సంవత్సరం వాటిని పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే గర్బన శాతం పెరుగుతుంది అప్పుడు మొక్కలకు మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటుంది ఇక్కడ ఈ వేరుకులను కలిగించేటువంటి ఈ ఫిజారియం రైజోక్టోనియా సొలాని లాంటి ఈ శిలీంధ్రాలు ఎప్పుడైతే వాటికి అనుకూల వాతావరణం ఏర్పడుతుందో అప్పుడు అవి విజృంభిస్తాయి వాటికి మొక్కల వేర్లు ఆహారంగా ఉన్నాయి మనం పైరు వేశాం కాబట్టి ఎప్పుడైతే వర్షాలు అధికంగా ఉంటాయో ఈ వర్షం అధికమైనప్పుడు తేమ శాతం భూమిలో ఎక్కువ అయిపోయినప్పుడు మరియు ఎక్కువ రోజులు తేమ అలాగే ఉండినప్పుడు ఈ శిలీంధ్రాలు మొత్తం నేలంతా పాకుతాయి అంతేకాకుండా ఆ వేరు మీద వేరు చుట్టూ ఏర్పడి అందులో ఉన్నటువంటి రసాన్ని పీల్చేసి ఇవి వాటి వృద్ధిని పెంచుకుంటూ పోతాయి వాటిని ఆహారంగా తీసుకుంటాయి ఆ వేరులో ఉన్నటువంటి ఆ రసాన్ని అలా వేరులోంచి మళ్ళీ కాండంలోకి అలా మొక్కలేకి వ్యాపించేస్తాయి ఈ శిలీంధ్రాలు మనము పంట తీసేసిన తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ రూపంలోకి మారిపోతాయి అంటే గుడ్డు దశలోకి మారిపోయి అలాగే ఉంటాయి భూమిలో మళ్ళీ అనుకూల వాతావరణం వచ్చినప్పుడు మళ్ళీ మొక్కలు మనం వేసినప్పుడు అవి మళ్ళీ విజృంభిస్తాయి ఇది జరుగుతూనే ఉంటుంది ఇక ప్రతి సంవత్సరం వీటిని అరికట్టాలి అంటే మనము వాటికి శత్రువులైనటువంటి మన మొక్కలకు రక్షణగా నిలబడేటువంటి సిలింద్రాలని మనం భూమిలో ప్రవేశపెట్టి తీరాల్సిందే వీటిని రసాయనాలతో మనము కంట్రోల్ చేయలేము ఇక్కడ రైతుల యొక్క చిన్న మానసిక సమస్య ఏంటంటే అంటే ఒక శిలీంధ్రాన్ని ఇంకొక శిలీంధ్రం చంపుతుంది కాబట్టి ఆ సిలింద్రాన్ని మనం భూమిలో ప్రవేశపెట్టాలి అని చెప్తే అది చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు నేను ఇంతకుముందు ఎపిసోడ్లను చెప్పాను అంటే జీవన ఎరువులు జీవన నియంత్రకాలు పశువుల ఎరువులు వృద్ధి చేసుకొని వేయాలి అని చెప్పేసి కానీ అది చేయట్లేదు చేయకుండా మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నారు ట్రైకోడెర్మా విరిడి వేరు దగ్గరకు వస్తే సరిపోతుందా అని అది తాత్కాలికమే అని చెప్పాను మీకు నేను ప్రతి పైరు వేసే ముందు పైరు వేయక ముందే తప్పనిసరి భూమిలో ఐదు వందల కేజీల పశువుల ఎరువులో ఈ ట్రైకోడెర్మా విరిడి సూడమొనాస్ఫ్లోర్సెన్స్ని మనం వృద్ధి చేసుకొని వేసి తీరాల్సిందే ఇది ఒక్క సంవత్సరంలో సమస్య తీరిపోదు ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి కొంతమంది రైతులు సార్ మీరు చెప్పినట్లు ట్రైకోడెర్మా విరిడి రెండు కేజీలు తీసుకొని ఒక రెండు కేజీల బెల్లంలో ఒక రోజంతా లేదా రెండు రోజులంతా నానబెట్టేసి మొదల దగ్గర పోసాము అయినా మళ్ళా వస్తుంది అది అంటే శత్రు సైన్యం తొంభై శాతం ఉంది మనం ప్రవేశపెడుతుంది చాలా తక్కువ అందువల్ల దాన్ని ఎదుర్కోవాలంటే ధీటుగా ఇది భూమిలో ఈ ఐదు వందల కేజీలు వృద్ధి చేసుకొని వేయడం వల్ల వీటి సంఖ్య వీటి జనాభా ఎక్కువైపోతుంది మనం మన రక్ మొక్కలకు రక్షణగా నిలబడే ఈ ట్రైకోడెర్మా విరిడి సూడమానసుల సంఖ్య బాగా ఎక్కువైపోతుంది అంటే మనం రెండు కేజీలు మూడు కేజీలు వేసినంత మాత్రమే ఫలితం ఉండదు అదే ఐదు వందల కేజీలు వృద్ధి చేసుకుంటే ఆ ఐదు వందల కేజీలు మనం కొనలేము కదా ట్రైకోడెర్మా విరిడి సూడమానస్ ఫ్లసన్స్ని బట్ మనం ఒక పది రోజులు వృద్ధి చేసుకుంటే అంత మోతాదులో మనం భూమిలో ప్రవేశపెడుతున్నట్లు ఇది తెలుసుకోండి మీరు ఒక పది కేజీలు ట్రైకోటెర్మా విరిడి పది కేజీలు చూడమనస్ ఫ్లవర్ సెన్స్ ఐదు వందల కేజీల పసులేరులో ఎలా వృద్ధి చేసుకోవాలో చెప్పాను మీకు నేను అది చేసుకుంటే పది రోజులు అలా వృద్ధి చేసుకుంటే ఆ ఐదు వందల కేజీలు ఈ పది కేజీలు ట్రైకోటెర్మా విరిడి పది కేజీలు చూడమనసు మొత్తం ఐదు వందల కేజీలు అవుతుంది దాన్ని మనం భూమిలో వేస్తున్నాం అది తప్పనిసరి చేయాలి అలా కనీసము మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మనం వేస్తూ పోతేనే ఇది అదుపు వస్తుంది లేకపోతే రాదు ఒక్క సంవత్సరంలో ఇది తీరిపోదు దయవుంచి ఇది గుర్తుపెట్టుకోండి నిరుత్సాహపడకండి రాను రాను తగ్గుతూ పోతుంది మొక్కలు చావడం అనేది కానీ ఇది ఏకైక మార్గం ఇదొక్కటే చాలామంది ఏం చేస్తారంటే క్లోరైడ్ లేదంటే మ్యాంకోజబ్బు ఇలాంటి కెమికల్స్ని కలిపేసి మొక్క మొదల దగ్గర పోస్తారు దానివల్ల ఏం జరుగుతుందంటే తాత్కాలికంగా ఒక వారం రోజులు ఆపగలుగుతాం అంతే దాని ప్రభావం పోగానే మళ్ళీ మొక్కకు హాని కలిగించే ఈ శిలీంధ్రాలన్నీ మళ్ళీ వేరు దగ్గరకు వచ్చేస్తాయి ఇంకొక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఈ రసాయనిక తెగుళ్ళ మందులు మనం మొదల దగ్గర పోయడం వల్ల ఈ రసాయనిక తెగుళ్ళ మందులు మొక్కకు హాని కలిగించే శిలీంధ్రాలను మాత్రమే కాకుండా మొక్కకు మేలు చేసే శిరీంద్రాలను కూడా చంపేస్తుంది రెండింటినీ చంపుతుంది ఇది కాబట్టి వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు వారం రోజుల ఉపశమనం మాత్రమే దొరుకుతుంది మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది ప్లస్ దానివల్ల మేలు చేసే సూక్ష్మజీవులు కూడా చనిపోతాయి భూమిలో అందువల్ల దీనికి ఏకైక మార్గం ఆ శిలీంధ్రాలని కంట్రోల్ చేసే ఒకే ఒక్క సిలిండ్రము మన దగ్గర ట్రైకోడెర్మా విరిడి ఉంది ట్రైకోడెర్మా హార్జ్యానం కూడా అలాగే పనిచేస్తుంది మంచిగా ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడచ్చు మనం కాబట్టి ఇప్పుడు చాలామంది రైతులు ఈ ఐదు వందల కేజీల పసులేరులో వృద్ధి చేసుకొని దాదాపుగా ఎవరూ వేయలేదు మహా అంటే వన్ పర్సెంట్ లేదా అంతకంటే తక్కువ మంది రైతులు దీన్ని ఈ ప్రయోగం చేస్తున్నారు చేసిన వాళ్ళు చేయని వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం దాన్ని ఆపాలంటే మనకు ట్రైకోడెర్మా విరిడి తప్ప నుంచి వేరే మార్గం లేనే లేదు కానీ నిరుత్సాహపడకుండా ఇదే పదే పదే మనం చేయక తప్పదు ఫలితం వస్తుంది కాకపోతే టైం పడుతుంది సమయం పడుతుంది దాన్ని మనం రక్షించుకోవాలంటే ఇదే మార్గం మీరు మళ్ళీ కెమికల్స్ అన్నీ పోసి అది వృధా అయిపోయి ఇంకా మొక్కలు చనిపోతూ ఉంటాయి అంతకు మించి వేరే ఏమీ రాదు దానివల్ల ఉపయోగమే ఉండదు కానీ నిరుత్సాహపడకుండా ఈ ట్రైకోడెర్మా ట్రైకోడెర్మావిరిడీతోనే మనం ప్రయోగం చేయాల్సిందే అందువల్ల ఇప్పటికైనా మళ్ళీ ఎక్కువగా అనిపిస్తే అనక కనీసం ఐదు కేజీల విరిడి మీకు మోతాదును బట్టి తీసుకోండి ట్రైకోడెర్మా విరిడిని కానీ సూడోపనసలు కానీ మోతాదును బట్టి తీసుకోండి మీకు ఎక్కువగా కనిపించింది అనుకోండి ఇది ఎంత తీసుకున్నా ఏం కాదు ఒక ఐదు కేజీల బెల్లంలో ట్రైకోడెర్మా విరిడిని ఒక ఐదు కేజీలు సూడమొనాస్ ఫ్లోర్సెన్స్ ఒక ఐదు కేజీలు తీసుకొని ఇంకొక ఐదు కేజీల బెల్లం లేదా పది కేజీల బెల్లం తీసుకున్నా మంచిదే ఎందుకంటే కర్బనం అది బెల్లం అంటే కర్బనం ఉప్పు బెల్లం తీసుకోకండి నల్ల బెల్లం ఉంటుంది సరే అది తీసుకోండి బంక బెల్లం అది మంచిది అనమాట దాంట్లో కర్బనం ఎక్కువ ఉంటుంది ఉప్పు బెల్లం తీసుకోకండి సో అటువంటి బెల్లం ఐదు నుంచి పది కేజీల బెల్లం తీసుకొని ఒక రెండు రోజులు ఒక డ్రమ్లో నానబెట్టేసేయండి పెద్ద ఖరీదైనటేం ఏం కాదు ఇవి మీకు నూట పది రూపాయలు అట్టా దొరుకుతాయి కేజీ ఒక్కొక్కటి మనము వేలకు వేలు పెట్టి ఏమేమో రసాయనిక తెగులు మొదలు తెచ్చి భూమిలో పోస్తూ ఉంటాము స్ప్రే చేస్తుంటాము దానివల్ల ఉపయోగం ఉండదు కానీ ఇదే చేయండి పదే పదే చేయడం వల్ల ఖచ్చితంగా ఒక స్థాయికి వచ్చేసరికి అవి అరికట్టబడతాయి సో ఇవి రెండు నుంచి దానికి వేరే మార్గం లేదు వేరుకుళ్ళుకు కారణమైన శరీంధ్రాలని బ్యాక్టీరియాలని కంట్రోల్ చేసేవి ఈ రెండు మాత్రమే కాబట్టి తప్పనిసరి ప్రతి రైతు మళ్ళీ ఒకసారి చేశాను నాకు ఫలితం రాలేదంటే అవ్వదు ఎందుకంటే అక్కడ శత్రు సైన్యం ఎక్కువ ఉంది అంటే మొక్కకు హాని కలిగించే సూక్ష్మజీవులు భూమిలో చాలా ఎక్కువ ఉన్నాయి తొంభై శాతం ఉన్నాయి ఇవి పది శాతం కూడా లేవు సరిగా కాబట్టి వీటి సంఖ్య పెంచాలి వాటిని పూర్తిగా నశింప చేయాలి అంటే ఇది మనము మూడు నాలుగు సంవత్సరాలు ఇలా కంటిన్యూగా చేసుకుంటూ పోతేనే అవి కంట్రోల్ వస్తాయి వీటి సంఖ్య పెరుగుతుంది మన పైరు రక్షింపబడుతుంది కాబట్టి ఇది ఆపకండి దయ ఉంచి ఇదే మార్గము ఇది తప్ప నుంచి వేరే మార్గం లేదు మీరు ఇంకా మీకు తెలిసిన శాస్త్రవేత్తలైనా సంప్రదించండి రసాయనిక తెగుళ్ళ మందులతో మనము కుళ్ళును ఆపలేము మీరు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పని చేస్తున్నారు కాపరాక్సిక్లోరైడో లేకపోతే మ్యాంకోజెబ్బో ఇవన్నీ మొక్కల దగ్గర పోసి పోసి మీరు చాలా నష్టపోయినారు వాటి వల్ల ఎక్కడ అరికట్టబడిన దాఖలాలు కూడా లేవు కాబట్టి అది వదిలేసేయండి వదిలేసి మళ్ళీ మోతాదును బట్టి మీకు తెగులు ఉన్న మోతాదును బట్టి రెండు కేజీల నుంచి ఐదు కేజీల వరకు ఒక్కొక్కటి ట్రైకోడెర్మా విరిడి కానీ సూడమనా ఫ్లోరసెన్స్ కానీ తీసుకొని ఒక డ్రమ్ములో బెల్లంలో సమానమైన బరువులో బెల్లం కూడా తీసుకోండి తీసుకొని ఒక నలభై ఎనిమిది గంటలు నానబెట్టి మొదల దగ్గర పోయండి అంతేకాకుండా ఈ భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండకుండా చూడాలి అంటే వీలైనంత అంతర సైత్యము చేస్తూనే ఉండాలి ఈ తెగులు కంట్రోల్ అవ్వాలంటే అంతర్సేద్యం ఎంతవరకు మనకు అవకాశం ఉందో అంతవరకు అంతర్సేద్యం చేయండి మొక్కలు పెద్ద అయిపోయిన తర్వాత మనము ఎద్దులతో చేయాలంటే కష్టమవుతుంది ఇప్పుడు ఒక్క మనిషి పట్టుకొని చాలా తక్కువ వెడల్పుతో పవర్ టిల్లర్స్ వచ్చాయి ఆ పవర్ టిల్లర్స్ యూజ్ చేయండి వాటిని కింద బ్లేడ్స్ మార్చుకుంటే భూమిని కలబెట్టేస్తాయి దానివల్ల నేల ఆరిపోతుంది ఈ తేమ ఇలాగే ఎక్కువ రోజులు ఉందనుకోండి ఉంటే కనుక అది ఇంకా వాటి వ్యాప్తి పెరిగిపోతుంది ఎక్కువ వ్యాపించేసి ఇంకా ఎక్కువ మొక్కలు చనిపోతాయి కాబట్టి మనము ఈ తడి పూర్తిగా ఆరిపోయే వరకు మనము ఈ పవర్ టిల్లర్తో మనము పవర్ బీడర్కైనా బ్లేడ్ మార్చుకోవచ్చు లేదా పవర్ టిల్లర్ని పెట్టుకోండి బ్లేడ్స్ మార్చుకొని మనకు ముప్పై వేలు నలభై వేలు దొరుకుతాయి ఒక ఇద్దరు ముగ్గురు రైతులు కలిపి తీసుకోండి ఈ పవర్ టీలర్స్ చిన్నవి ఉంటాయి మరి సార్ల మధ్యలో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట సో వీటితో భూమిని కలబెట్టేసేయండి అలా కలబెట్టడం వల్ల తేమ శాతం తగ్గిపోతుంది అందులో తిరగబడడం వల్ల హాని కలిగించే సిలింద్రాలు ఏవైనా పైకి వచ్చేసి పైన ఎండకు వీటికి అవి చనిపోతాయి సో ఇది తప్పనిసరి చేయాల్సిన పరిస్థితి దయకుంచి వచ్చిన ఆల్రెడీ చనిపోయిన మొక్కల్ని తీసేసేయండి అక్కడ ఉంచకండి అవి బ్రతకవు అంతేకాకుండా ఇప్పుడు మీరు మొదలెట్టినా సరే ఇంకా వారం పది రోజుల వరకు మొక్కలు కొన్ని చనిపోతూనే ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ అక్కడ వేరు వ్యవస్థ దెబ్బతిన్నడం మొదలై ఉంటుంది అవి చూడడానికి బాగానే ఉంటాయి మీరు ఈ ప్రయోగం మొదలెట్టిన తర్వాత మళ్ళీ ఒక నాలుగైదు రోజులు కూడా కొన్ని మొక్కలు చనిపోతూనే ఉంటాయి ఇవి వేసినా చనిపోతున్నాయని నిరాశపడద్దు అది వాటికి ఆల్రెడీ సోకి ఉంటుంది అది ఇంకెక్కువైపోతూ ఉంటుంది అనమాట కాబట్టి వాటిని మనం రక్షించుకోలేము ఆరోగ్యంగా ఉన్న మొక్కలను మాత్రమే మనం రక్షించుకోగలుగుతాం ఈ పద్ధతిలో సో వీటి కొన్ని పరిధులు ఉన్నాయి కాబట్టి ఆ పరిధిలోనే మాత్రమే ఫలితాలు వస్తాయి అంతకు మించి ఎక్కువ ఆశించకూడదు మనం అంతకు మించి ఎక్కువ ఎప్పుడు ఆశించాలంటే ఈ ట్రైకోటెర్మాబ్రిడీ సూర్ణమోనస్ ఫ్లోర్సెన్స్ని మనము ఐదు వందల కేజీల పసులు ఎరువులో వృద్ధి చేసుకొని నేను చూపించాను ఒక ఎపిసోడ్ ఎలా చేసుకోవాలని పూర్తిగా దాని ప్రకారము ప్రతి సంవత్సరము మనం పైరు కంటే ముందు వేస్తూ పోతేనే ఒక మూడు సంవత్సరాల తర్వాత పూర్తిగా ఈ తెగులు కంట్రోల్ లేకొస్తుంది ఆ తర్వాత ఆపమని కాదు కంటిన్యూ చేయాల్సిందేదండి మీరు పది టన్నులు ఇరవై టన్నులు పసులేరు కొనలేరు లేదు కాబట్టి ఐదు వందల కేజీల పసులేరు ప్రతి ఎకరానికి సంపాదించలేనప్పుడు మనం వ్యవసాయం చేయడం దండగా కాబట్టి ఇకనైనా ప్రతి రైతు దీన్ని ఆచరించండి దీనికి ఈ వేరుకుల తెగులకి ఒకటే ఒక్క మార్గం ఉంది దాన్ని కంట్రోల్ చేయాలంటే అది ట్రైకోడెర్మా విరిడి లేదా ట్రైకోడెర్మా హార్జానం ఈ రెండిట్లో ఒకటి తీసుకోండి సూడబన ఫ్లోరసెన్స్ కూడా దానికి యాడ్ చేసుకోండి వీటిని బెల్లం నీళ్ళల్లో నలభై ఎనిమిది గంటలు నానబెట్టేసి తర్వాత తగిన త్రీ ఎకరానికి ఒక రెండు వందల లీటర్లు అట్లా యాడ్ చేసుకొని మొదల దగ్గర పోయండి అయినా కంట్రోల్ అనిపించదు మీకు ఒక వారం రోజుల వరకు ఇంకా మళ్ళీ చనిపోతుంటాయి ఇదే ప్రయోగం మళ్ళీ ఇంకొక పది పదిహేను రోజుల మళ్ళీ ఒకసారి చేయండి తప్పదు ఇది సో ఇలా చేస్తేనే మనకు మొక్కలు ఆగుతాయి ఎందుకంటే మనకక్కడ మొక్కలన్నీ చనిపోయి మొత్తం దాదాపుగా ఒక ఇరవై పర్సెంట్ మొక్కలు చనిపోయి అక్కడ జరిగే నష్టం కంటే ఈ పెట్టుబడి ఎక్కువ కాదు ప్లస్ ఇది భూమిలోనే ఉంటుంది అంటే మన మిత్రులు మిత్రులైనటువంటి శరీంధ్రాన్ని మనం పెంచుతున్నాం భూమిలో ఉంటాయి సో ఇక్కడ అని ఎక్కడ భావించకండి ఇది కెమికల్ ఫంగిసైడ్ లాగా రసాయనిక తెగుళ్ళ మందులాగా లేకుంటే రసాయనిక క్రిమిసమారకాల లాగా పది రోజులు పనిచేసి తర్వాత వెళ్ళిపోయేది కాదు ఇది ఈ ట్రైకోడెర్మా విరి సూడమనస్ ఫ్లవర్ సైన్స్ బ్యాచులర్ సబ్సీస్ లాంటి ఈ శిలీంధ్రాలు బ్యాక్టీరియాలు ఏవైతే మనము తయారు చేసి కృత్రిమంగా మనం భూమిలో ప్రవేశపెడుతున్నామో ఇవి మనకు భూమిలో మళ్ళీ అలాగే ఉంటాయి వా వాతావరణం అనుకూలం ఉన్నంత కాలం అలాగే ఉంటాయి సో ఇది గ్రహించి దానికి నివారణ చర్యను ఇలా చేపడితే మనం వేరుకులని అరికట్టగలుగుతాము ఇంతకు మించి వేరే మార్గం లేదు ధన్యవాదాలు